ఆధార్ కార్డు మీ వద్ద ఉన్న 10 సంవత్సరాల పైబడిన కారణం చేత ఆధార్ను అప్డేట్ చేయమని యుఐడిఏఏ వారు గత 2 సంవత్సరాలుగా చెబుతున్నారు. నిర్దిష్ట గడువు 2024 వరకు సమయించినారు. అయినప్పటికీ 50% మంది ఇంకను తమ ఆధార్ కార్డులను సరైన ప్రూఫ్లు ఇచ్చి అప్డేట్ చేసుకోలేదు. గడువులోపు అంటే 2024 తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేయని వారి ఆధార్లు నిలిపివేయబడతాయి. గడువు తర్వాత అప్డేట్ చేసుకున్నా కానీ తమ ఆధార్లు అమలులోనికి రావాలి అంటే 6 నెలల సమయం పడుతుంది అని ఆధార్ ప్రకటనలో జారీ చేశారు. గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల కోసం వయస్సును మరియు అడ్రస్ను మార్పులు చేసుకునే వారికి ఇది ఒక కట్టడి. ప్రస్తుతం ఆయా పథకాలను స్కీములను అమలు చేయ ప్రక్రియలో భాగంగా మరియు ఆధార్ కార్డులను ధృవీకరించేందుకు 2024 మీరు మీ ఆధార్ కార్డులను ఆన్లైన్ ద్వారా కానీ మరియు ఆధార్ సెంటర్ ద్వారా కానీ అప్డేట్ చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆజ్ఞ జారీ చేస్తున్నారు. కావున ప్రజలందరూ తప్పక ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. 2024 మరి ఎటువంటి రుసుము చెల్లించకుండా తమ ఆధార్లను ఆధార్ అప్డేట్ సెంటర్లందు అప్డేట్ చేసుకొని తమ ఆధార్లను సజీవంగా అంటే లైవ్లో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విధంగా కాని వారికి ఆధార్ కార్డులు నిలిపివేయబడితే తదనుగుణంగా మరి ఆధార్ ద్వారా చేయవలసిన అన్ని కార్యక్రమాలు కుంటుపడతాయి. దయచేసి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకొని మరి వారికి ఎటువంటి మరి బ్యాంకు ద్వారా కానీ ఇతర స్కీములలో ఇబ్బంది కలగకుండా ఉంచుకోగలరని ప్రభుత్వం వారు ఆశిస్తూ తెలియజేస్తున్నారు.